ధాన్యం కొనుగోలులో టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్త సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడం, ఇవాళ 80 రూపాయల డాలర్ క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ ఆ రేట్ ప్రకారం 53 రూపాయలకు లీటర్ డీజిల్, 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇవ్వాల్సిన పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం. కానీ మనకు దాదాపు 100 రూపాయలు డీజిల్ ఉన్నది, 90 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ ఉన్నది, 90 రూపాయలు డీజిల్ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో దాదాపు 33 రూపాయలు వసూలు చేయడం, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 36 రూపాయలు వసూలు చేయడం వల్ల ఈ రేటు విపరీతంగా పెరిగింది. దీన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తగ్గితే కూరగాయల ధరలు తగ్గుతాయి, పండ్ల ధరలు తగ్గుతాయి, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, అన్ని రకాల వస్తువుల మీద ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ 8 సంవత్సరాల కాలంలో 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆయిల్ మీద ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తాయి. ఇది జనగలు రక్తం తీకినట్టు తీకోవడం ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే దీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మధ్య కాలంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బీజేపీ 10 రూపాయలు తగ్గించేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మన దగ్గర దానికి అనుగుణంగా తగ్గాల్సినటువంటి వ్యాట్ మాత్రం తగ్గలేదు, తగ్గించేటటువంటి ప్రయత్నం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు కూడా 10 రూపాయలు వ్యాట్ మీద ట్యాక్స్ను తగ్గించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది తగ్గిస్తే కొంత బరువు తగ్గేటటువంటి అవకాశం ఉంది. రెండో ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, నిన్న కూడా మాట్లాడిండు, మొన్న మాట్లాడిండు, కేంద్రం వరిను కొనను అంటుంది కాబట్టి నేను వరిని యాసింగ్లో వరి కొనం అనేటటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇక నీకెందుకు ప్రభుత్వం, మరి నువ్వేం చేస్తావు? ఇప్పుడు జనరల్గా వ్యవసాయ రంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందని చెప్పి రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో పెట్టబడినటువంటి అంశం. జనరల్గా భారతదేశం మొత్తంలో జరిగే ఉత్పత్తులను సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, దాన్ని కొని అవసరమైతే విదేశాలకు సప్లై చేసేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. వరికి సంబంధించినటువంటి విషయంలో బాయిల్డ్ రైస్ కొనను అని చెప్పి కేంద్రం చెప్పినటువంటి, కొనను అని చెప్పలేదు, అది లిమిటెడ్గా